వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతమైన పంథాలో నడుపుకోగలుగుతారు. ఏవి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం సహకరించదు. ఏలినాశని ప్రభావం చూపిస్తుంది, కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దానికి సంబంధించి చేయవలసినటువంటి ప్రత్యామ్నాయ క్రతువులు చేసుకోవడం మంచిది. ఈ వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు, మకర రాశి వారు 8 శనివారం రాశికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించాలి. చాలామంది అఘోర పాశుపతి హోమం చేయించాం మాకు మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. కొంతమంది మాకు అనుకున్న ఫలితాలు రావట్లేదని చెప్పని అంటున్నారు. నేను ఒకటే చెప్పాను, సలహా చెప్పాను, లింగతో భద్ర మండలి కూటమి వేసి పాశుపత మంత్ర ప్రయోగం చేయాలి. లేని పక్షంలో దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించకూడదు. లింగతో భద్ర మండలి కూటమి వేసి లింగాచర చేసి సహస్రలింగాచర చేసి పాశుపత మంత్ర ప్రయోగం ఖచ్చితంగా చేయాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మీ యొక్క ప్రయోగించినటువంటి పాశుపత మంత్ర ప్రయోగం విజయవంతం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని, జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగిన మరొక సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.